ప్రపంచమంతా కూడా ఒకవైపు కరోనా వైరస్ ఎక్కడ ఎప్పుడు ఎలా పుట్టింది ఎలా మన దేశానికి వచ్చింది అని ఆలోచిస్తూ ఉంటే భారతదేశంలో ఉన్నటువంటి కొన్ని మతోన్మాద మీడియాలు మాత్రం దానికి ఒక మతం యొక్క రంగు పొలిమారు. అది పచ్చగా ఉంటుందని, అదొక జిహాదీ వైరస్ అని, మతం రంగు పులిమి ఇప్పుడు ప్రజలను ఒక రకమైనటువంటి హిందూ ముస్లిం అన్నటువంటి పోలరైజేషన్ వైపుకు తీసుకెళ్లే ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నారు. మనకు విచక్షణ ఉన్నటువంటి ప్రజలు కొంచెం ఆలోచించి, విచక్షణ ఉన్నటువంటి ప్రజలు ఈ రోజుల్లో దేశము, దేశం యొక్క సమగ్రత, దేశాన్ని మనం కాపాడుకోవాలి, దేశాన్ని ఒకవైపుకు నడిపించాలి, మన నాయకులైనటువంటి ప్రధానమంత్రి మరియు ముఖ్యమంత్రులతో కలిసి పనిచేయాలి అన్నటువంటి ఆలోచనను కలిగించడానికి ఈ ప్రోగ్రాం రక్షణ టీవీ పరిచర్యల తరఫున మీ దగ్గరికి తీసుకొని వస్తున్నాం. దేశం యొక్క ప్రధాని, దేశం మన రాష్ట్రం యొక్క, అంటే రెండు తెలుగు రాష్ట్రాల యొక్క చీఫ్ మినిస్టర్స్ ఇచ్చినటువంటి పిలుపు మేరకు మీరందరూ దయచేసి ఇళ్లలోనే ఉండండి, చేతులు శుభ్రంగా కడుక్కోండి, ప్రతి రెండు గంటలకు ఒకసారి లేకపోతే గంటకు ఒకసారి శుభ్రంగా ఉండేందుకు ప్రయత్నం చేయండి. అయితే ఈ మధ్య ఎక్కువగా టీవీల్లో వెలుగు చూస్తున్నటువంటి ఒకనొక అతి జుగుప్సాకరమైనటువంటి వార్త ఏమిటి అని అంటే, కరోనా వైరస్ ఇస్లామీ జిహాద్లో భాగంగా దాన్ని మన దేశంలోనికి తీసుకొని వచ్చి స్ప్రెడ్ చేస్తున్నారు అన్నటువంటి మాటలు చెబుతూ, కేవలము కొంతమంది ముస్లిం సహోదరులను పోలరైజ్ చేయటానికి, వారిని అదిమి ఉంచడంలో భాగంగా కొంతమంది చేస్తున్నటువంటి ఈ విష ప్రయోగాన్ని మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాం. ఈ మధ్య ఎక్కడ చూసినా కానీ మర్కస్ అన్నటువంటి పదమే మనకు వార్తల్లో వినిపిస్తుంది. మర్కస్ అని అంటే ఫోకల్ పాయింట్ అని అర్థం, లేకపోతే కేంద్ర బిందువు అని అర్థం, లేకపోతే ప్రపంచంలో ఉన్నటువంటి అందరూ, లేకపోతే కొన్ని ఏరియాల్లో ఉన్నటువంటి తబ్లీగ్ జమాత్కు సంబంధించినటువంటి వారు ఒక కేంద్రంగా నిజాముద్దీన్ అన్నటువంటి ప్రాంతంలో ఢిల్లీలో ఉన్నటువంటి ఈ మసీదు లేకపోతే హాస్టల్ లాంటి ఒక ఫెసిలిటీకి రావటం, వారు అక్కడ ఉండి వారి యొక్క ప్రార్థనలు మరియు వారి యొక్క ఆ ఫెసిలిటీలో వారికి ఉన్నటువంటి మశ్వరాలు చేసే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఆ నేపథ్యంలో జరుగుతున్నటువంటి మీటింగ్స్లో భాగంగా ప్రధాని గారు 13వ తారీఖున ఈ మశ్వరాలు మొదలవటం, తర్వాత అప్పటికే రెగ్యులర్గా జరుగుతూ ఉంటాయి ఆ ప్రాంతంలో. 15వ తారీఖున, అంటే మార్చి 15వ తారీఖున ఆ మీటింగ్స్ ముగియటం, 16వ తారీఖున ఉదయం నుంచి ప్రజలు ఎక్కడి నుంచి అయితే వచ్చారో అక్కడికి తిరిగి వెళ్ళిపోవటం ఇలా జరుగుతూ ఉంది. అలాగే 16వ తారీఖున హిందూ మహాసభ వాళ్ళు గోమూత్రంతో ఒక పార్టీ చేయటం, ఈ పార్టీ అన్ని ప్రధానమైనటువంటి ఛానళ్లు చూపించాయి. అలాగే 17వ తారీఖున 40 వేల మందికి పైగా తిరుపతి ప్రాంతంలో పూజలకు హాజరవటం కూడా మనము టీవీల్లో చూసాం. 22వ తారీఖున జనతా కర్ఫ్యూ అన్నది ప్రధాని గారు ప్రకటించారు. 5 నుంచి 6 గంటల వరకు బయటకు వచ్చి అందరూ చప్పట్లు మరియు గిన్నెలు కొట్టమని చెప్తే వేలకు వేలుగా ప్రజలు బయటకు వచ్చి కలిసి పండుగలాగా దాన్ని జరుపుకున్నారు. మరి ఆ తర్వాత 1-2 రోజుల తర్వాత లాక్డౌన్ అన్నది కూడా ప్రకటించడం జరిగింది. ఇది జరుగుతున్నటువంటి క్రొనాలజీ. ఈ క్రొనాలజీలోనే 25వ తారీఖున యోగి ఆదిత్యనాథ్ గారు చీఫ్ మినిస్టర్గా ఉన్నటువంటి, ఉత్తరప్రదేశ్ చీఫ్ మినిస్టర్గా ఉన్నటువంటి వారు రామ్లల్లా గారి విగ్రహాన్ని, అంటే వారి దేవుని యొక్క విగ్రహాన్ని ఒక చోటు నుంచి ఇంకొక చోటికి అదే ప్రాంగణంలో తరలించే ప్రయత్నంలో కొన్ని వందల మంది ఒక చోట గుమికూడటం కూడా జరిగింది. ఈ మధ్యలో తెలంగాణలోకి ఇండోనేషియా నుంచి వచ్చినటువంటి మత ప్రచారకులుగా, లేకపోతే తబ్లీగ్ జమాత్కు సంబంధించినటువంటి వారు తెలంగాణలోకి వచ్చారని, కరీంనగర్ ప్రాంతంలో ఎక్కువగా వైరస్ స్ప్రెడ్ అవుతుంది అన్నటువంటి విషయం కూడా 17-18 తారీఖుల్లోనే తెలియటం, తెలిసిన తర్వాత మరి గవర్నమెంట్ వారు ఏం చేశారు, హజరత్ నిజాముద్దీన్ నుంచి వచ్చినటువంటి వీరు ఎక్కడి నుంచి వచ్చారో తెలిసినప్పటికీ ఎలాంటి చర్యలు చేపట్టారు, ఎందుకని ఈ జాప్యం జరిగింది, ఎందుకని ఇలాంటి వైరస్ స్ప్రెడ్ను కేవలం ఒక మతానికి పులుముతున్నారు అన్నటువంటి దిశగా ఈరోజు మన చర్చ కొనసాగుతుంది. మన చర్చలో పాల్గొనడానికి మనతో పాటు నజీర్ అహ్మద్ గారు ఉన్నారు. నజీర్ అహ్మద్ గారు విజయవాడ పట్టణానికి చెందినటువంటి జమాతే అహ్లే హదీస్కు సంబంధించినటువంటి వారు. వీరు విజయవాడ నగరానికి నాయకులుగా ఉంటున్నారు. అలాగే మనతో పాటు పలమనేరు నుండి మొహమ్మద్ ఆరిఫ్ గారు ఉంటున్నారు. మొహమ్మద్ ఆరిఫ్ గారు తబ్లీగ్ జమాత్కు సంబంధించిన వారే. అయితే వీరు మా పలమనేరు ప్రాంతం నుంచి మనతో స్కైప్ ద్వారా కనెక్ట్ అవుతున్నారు. ఈయన బిలాల్ మస్జిద్ అన్నటువంటి ఒక మస్జిద్కు సెక్రటరీగా కూడా పనిచేస్తున్నారు. ఒకవేళ టెక్నికల్గా మనకు అన్ని సదుపాయంలోకి కనుక వస్తే యజ్దాని గారు, అలాగే
ఫరూక్ షుబ్లీ గారు కూడా మనతో ఉంటారు. ఫరూక్ షుబ్లీ గారు కాల్లో ఉన్నారనుకుంటాను ఆల్రెడీ. ఫరూక్ షుబ్లీ గారు మరియు యజ్దాని గారు వీరిద్దరూ కూడా మనతో ఉండే ప్రయత్నం చేస్తారు. ఫరూక్ షుబ్లీ గారు కూడా లబ్బిపేట లేకపోతే విజయవాడ ప్రాంతం నుంచే మనతో స్కైప్లో కనెక్ట్ అయ్యారు. సార్ అందరికీ వెల్కమ్ అండి. మరి చూస్తూ ఉన్నటువంటి ప్రేక్షకులకు మీ గురించినటువంటి నాకు తెలిసిన కొద్ది భాగం నేను చెప్పే ప్రయత్నం చేశాను. కానీ ముఖ్యంగా మొట్టమొదటిగా నేను మొహమ్మద్ ఆరిఫ్ గారితో మొదలు పెడతాను. చిత్తూరు జిల్లా ప్రాంతంలో చాలా ఎక్కువగా ఈ కరోనా వైరస్ విజృంభిస్తోంది. దానికి కారణం కేవలము తబ్లీగ్ జమాత్కు వెళ్ళి వచ్చిన వారు ఎంతమాత్రము గవర్నమెంట్ వారి యొక్క ఆదేశాలు లేకపోతే వారు పెట్టినటువంటి నిబంధనలను పాటించకుండా వాళ్ళు ఉల్లంఘిస్తున్నారు. దీని కారణంగానే దేశమంతా కూడా ఈరోజు వైరస్ కారణంగా లేకపోతే వైరస్ స్ప్రెడ్ అవ్వడం కారణంగా కుదేలవుతుంది అన్నది ప్రధానమైనటువంటి అభియోగం. దీని గురించి మీరేం చెప్పాలనుకుంటున్నారు ముఖ్యంగా మొహమ్మద్ ఆరిఫ్ గారు? మరి పెద్దలందరికీ బాగా ఆడియో డిస్టర్బెన్స్ ఉందండి మొహమ్మద్ ఆరిఫ్ గారు. కొంచెం మీకు మైక్ కొంచెం దగ్గరగా పెట్టుకుని గాలి తగలకుండా చూసే ప్రయత్నం చేయండి. బాగా డిస్టర్బెన్స్ ఉంది. చెప్పండి కంటిన్యూ చేయండి. హెడ్ఫోన్స్ తీసి మాట్లాడగలుగుతారా? ఒకసారి హెడ్ఫోన్స్ తీసి మాట్లాడే ప్రయత్నం చేస్తారా మొహమ్మద్ ఆరిఫ్ గారు? మీరు హెడ్ఫోన్స్ తీసి మాట్లాడే ప్రయత్నం చేయండి, చాలా డిస్టర్బెన్స్గా ఉంది. మీరు ఆ ప్రయత్నం చేసే సమయంలో నేను నజీర్ అహ్మద్ గారికి సమయం ఇస్తాను. నజీర్ అహ్మద్ గారు విజయవాడ ప్రాంతం నుంచి కూడా కొంతమంది వెళ్ళారు, కొంతమంది విజయవాడ ప్రాంతానికి తిరిగి 16వ తారీఖున చేరుకున్నారు, ముఖ్యంగా విమానంలో చేరుకున్నారు అన్నటువంటి వార్త కూడా ఉంది. మరి మీరు మీ ప్రాంతంలో ఎటువంటి నిబంధనలు పాటిస్తున్నారు? ఒకవేళ నిబంధనలు పాటించిన వాళ్ళు ఉంటే వారికి మీరేం చెప్పదలుచుకున్నారు? ఇటువంటి ధార్మిక కార్యక్రమాలు చేయకూడదు అని అనౌన్స్మెంట్ వచ్చిన తర్వాత కూడా కావాలని ఇలాంటి ధార్మిక కార్యక్రమాలు చేశారా, లేకపోతే ముందు నుంచి ఉన్నటువంటి వాటిని ముందు నుంచి జరుగుతున్న వాటిలో కావాలని ఇస్లాం పైన ఒక రకమైనటువంటి జిహాదీ రంగు పులిమే ప్రయత్నం చేస్తున్నారా? నజీర్ అహ్మద్ గారు. సర్వే జన సుఖినోభవత్, అందరూ బాగుండాలి, అందరూ మేము ఉండాలి అనే సిద్ధాంతాన్ని నమ్మేవాళ్ళం మేము. ఫస్ట్ ఆఫ్ ఆల్ రక్షణ టీవీ వాళ్ళకి అభినందనలు తెలుపుతున్నాను. వాళ్ళు ఈ సున్నితమైన విషయాన్ని ఈ రోజు లేవనెత్తి, కరోనా అనేది దానికి మతము, కులము, జాతి, వివక్ష ఏమి తెలియవు. దానికి మతము రంగు పోయటం అనేది చాలా బాధాకరం అనే విషయాన్ని మన రక్షణ టీవీ వాళ్ళు ఇవాళ తమ భుజాల మీద ఎత్తుకుని ఈ ప్రోగ్రాంని చేస్తున్నందుకు హృదయపూర్వకంగా వారిని అభినందిస్తున్నారు. రెండవది, ఎవరైతే తబ్లీగ్ జమాత్ కి సంబంధించిన వ్యక్తులు మార్కెట్స్కి వెళ్ళి వచ్చారో వాళ్ళందరూ, నేను వాళ్ళకి సంబంధికులు, వాళ్ళ కుటుంబీకులు, వాళ్ళతో పరిచయాలు ఉన్న వాళ్ళు, వారు ఎక్కడికి వెళ్ళారు, వారి దగ్గరికి ఎవరు వచ్చి కలిశారో అందరితో నేను మనస్ఫూర్తిగా నేను కోరుకునేది ఒకటేనండి, వీరందరూ 104కి ఎలాగైతే మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు, 104కి ఫోన్ చేసి మీరు వచ్చి వైద్యం తీసుకోండి. 14 రోజులు మీరు వైద్యం తీసుకుంటే మీతో పాటు మీ కుటుంబ సభ్యులు, మీ శ్రేయోభిలాషులు, మీ ఫ్రెండ్స్, మీ సర్కిల్, మీ ఏరియా మొత్తం ఆరోగ్యవంతంగా ఉంటుంది. దీనికి భయపడాల్సిన అవసరం లేదు. మీకు కరోనా వచ్చినంత మాత్రాన అది చివరి క్షణాలు అనుకుని దానివల్ల దాని తర్వాత ఇంకా జీవితం లేదని బాధపడాల్సిన అవసరం లేదు. అల్లా తబారక జబ్బు పుట్టిస్తే ఆ జబ్బు వ్యాధి పుట్టించాడు. ప్రస్తుతం నివారణ చర్యలు మన దగ్గర ఉన్నాయి, ఆ వ్యాధికి దానికి మందు కూడా పుట్టించాడు దేవుడు. ప్రస్తుతం నివారణ చర్యలు ఉన్నాయి కాబట్టి సహోదరులు ఎవరైతే మతస్థితులు వచ్చారో భయపడకుండా, ఆల్మోస్ట్ మన విజయవాడ సిటీలో అందరూ వచ్చారండి, అందరూ
హోమ్ క్వారంటైన్ లో ఉన్నారు, అక్కడికి హ్యాండ్ ఓవర్ చేశారు పోలీసులు, 101 వైద్య సిబ్బంది వచ్చి తీసుకెళ్లారు, అందరు సహకరిస్తున్నారు. అలాంటి ఎవరు ఎస్కేప్ అయ్యారు, దొరకట్లేదు, దాసేశారు అన్ని, ఇవన్నీ అపోహలండి. ఊరికి సోషల్ మీడియా గాలి, ఎలాగో మనం లాక్డౌన్ లో ఉన్నాం కాబట్టి ఏదో ఒకటి చర్చ జరగారని మన సోషల్ మీడియాలో అవాక్కులు చవాక్కులు లేనిపోయిన అవాస్తవాలు మనం మన ప్రచారంలో చూస్తున్నాం. చాలా బాధేస్తుంది. దీన్ని మతరంగు పూసారు. ముందే చెప్పాను నేను, కరోనా అనే దానికి మతం తెలియదు, అది ఒక వైరస్, ఎవరికైనా సోకుతుంది. అది ఏంటంటే మన ప్రాక్టెక్ ఏంటంటే ఆ టైంలో మర్కజ్ లో ప్రోగ్రామ్ జరగటం, ఆ ప్రోగ్రామ్ లో విదేశీ వక్తలు రావటం వల్ల దాని వల్ల వీళ్ళకి ఈ జమాత్ తబ్లీగ్ జమాత్ వాళ్ళకి ఈ వైరస్ సోకింది. నజీర్ అహ్మద్ గారు మంచి పాయింట్ మీరు లేవనెత్తారు. విదేశీయులు రావటము దాని కారణంగానే, మర్కజ్లో ఉన్నటువంటి విదేశీయుల కారణంగా ఈ వైరస్ అనేది ఎక్కువైంది, వ్యాప్తి చెందింది అన్నటువంటిది మీరు చెప్తున్నటువంటి పాయింట్. అయితే ఫారూక్ షుబ్లీ గారు, మీరేమంటారు, ఈ విదేశీయులు కేవలం మర్కజ్కే వచ్చారా? ఈ భారతదేశంలో విదేశీయులు అన్నటువంటి వాళ్ళు కేవలము మర్కజ్లోకే వచ్చారా, లేకపోతే బయట నుంచి వచ్చిన వాళ్ళు మిగిలిన చోట్ల కూడా ఉన్నారా? ఒకవేళ మర్కజ్లోకే వస్తే దాని కారణంగా ముస్లింలందరూ ఈ కరోనా జిహాద్ అన్నదాన్ని ముందుకు తీసుకొస్తున్నారు, లేకపోతే ఒక రకమైనటువంటి భయభ్రాంతులకు గురి చేసే వాళ్ళుగా వీళ్ళను చూపిస్తున్నారు అన్నది మీరు నమ్ముతారా? ఒకవేళ ఫారూక్ షిబ్లీ గారు మీరు స్పందించాలనుకుంటే మీకు సమయం ఇస్తున్నాను. ఒకవేళ ఫారూక్ షిబ్లీ గారు, బాగున్నామండి, చెప్పండి సార్. చెప్పండి. రోజున ఒక టీవీ ఛానల్ రిపోర్ట్ చేసిందండి, ఎందుకంటే ఏదైతే సెంట్రల్ మీడియా నేషనల్ మీడియా ఉందో అది మోదీ గారి యొక్క ఒడిలో కూర్చున్నటువంటి గోదీ మీడియా. ఆ మాత్రం చెప్పడంలో ఏ మాత్రం మనకి డౌట్ లేదు. కానీ ఇవాళ ఒక మీడియా ఛానల్ అక్కడ నుంచి రిపోర్ట్ చేసింది, 2 బస్సులు ఫుల్ ఆఫ్ ఫారినర్స్ ఇండియా గేట్ దగ్గర ఆపితే వాళ్ళు ఎవరు, ఎక్కడి నుంచి వచ్చారు, ఎక్కడికి వెళ్తున్నారు, ఏంటి అని చెప్పేసి వాళ్ళని మొత్తం ఆరాధిస్తుంటే ప్రతి ఒక్కరు కూడా ఎవరు మాట్లాడకుండా టోటల్ ఇర్రెస్పాన్సిబుల్ గా బిహేవ్ చేస్తున్నారు. ఇప్పుడు ఉన్న పరిస్థితి ఏంటి, ఇప్పుడు ఉన్నటువంటి ఎంత సంక్లిష్టమైనటువంటి పరిస్థితితో మనం ముందుకెళ్తున్నాం, ఈ తరుణంలో ఎవరు వాళ్ళకి పర్మిషన్ ఇచ్చారంటే ఫారెన్ అఫేర్ మినిస్టర్ గారు పర్మిషన్ ఇచ్చారు అంటున్నారు. అసలు వాళ్ళు ఈ సమయంలో రావటం ఏంటి, వాళ్ళు ఇప్పుడు తిరగడం ఏంటి, ఇవాళ ఈ రోజున జరిగినటువంటి సంఘటన నేను మీ దృష్టి తీసుకొస్తున్నాను. కాబట్టి ఇక్కడ సమస్య ఏంటంటే, ఇక్కడ విశ్వాసుల పట్ల ఎప్పుడు కూడా ఈ ప్రభుత్వం ఇదే రకంగా వ్యవహరిస్తుందన్న మాట చెప్పడంలో కూడా మనకి ఏమాత్రం కూడా అతిశయోక్తి లేదు. వీళ్ళు ఒక ఏదో కరోనాని ఒక అంటే విత్ఇన్ 36 అవర్స్ లో ఒక టోటల్ కమ్యూనిటీని ఎంత బద్నాం చేయాలో అంత బద్నాం చేసే ప్రయత్నం పూర్తిగా చేశారు అని చెప్పడంలో విఫల ప్రయత్నం చేశారు. ఫారూక్ గారు ఒక చిన్న ప్రశ్న ఇక్కడ, ఇందులో మౌలానా సాద్ గారి నిర్లక్ష్య వైఖరి కనిపిస్తోంది అని చాలామంది అదే టీవీల్లో అదే దాన్ని ఏమంటారు, మనకు ఇబ్బంది ఏమీ లేదు, మీరు మసీదులు వదలకండి, గుమికూడండి, ఏమీ కాదు అన్నట్లుగా ఆయన ఆడియో రికార్డ్స్ చూపిస్తున్నారు, దానికి మీరేమంటారు? దీనికి రెండు వేలు తీసుకోవచ్చు సార్. ఒకటి ఏంటంటే ఆయన చెప్పిన మాట మన ఆడియో టేప్ ని మనం ఎంతవరకు అథెంటిక్ గా తీసుకోవచ్చు అనేది రిపబ్లిక్ ఛానల్ ఆయన దాన్ని రిమూవ్ చేస్తూనే పక్కనేమో రాస్తున్నాడు, దీని అథెంటిసిటీ మాకు పూర్తిగా లేదు అని. మీకు పూర్తి అథెంటిసిటీ లేనప్పుడు మళ్ళా ఎందుకు నువ్వు ప్లే చేస్తున్నావు అంటే అక్కడ వాళ్ళ యొక్క ద్వంద్వ నీతి ఏంటి అనేది చాలా క్రిస్టల్ క్లియర్ గా అర్థమవుతుంది. ఫస్ట్ పాయింట్ అండి. రెండోది, యాజ్ ఎ పర్సనల్ గా, యాజ్ ఎ రెస్పాన్సిబుల్ సిటిజన్ గా నేను చెప్పడంగా నా సంగతి కూడా తీసి కాసేపటికి పక్కన పెడదాం. జఫర్ శైలేష్ వాలా అని చెప్పేసి ఒక ప్రముఖ వ్యక్తి ఒక ఆయన ఉన్నాడు, ఆ జఫర్ శైలేష్ వాలా గారు వచ్చేసి మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి అత్యంత ఆప్తుడు, చాలా దగ్గరి మిత్రుడు ఆయన. అదే విధంగా మౌలానా సాద్ గారికి చిన్ననాటి స్నేహితుడు ఆయన. ఓకే, ప్లస్ ఇదే తబ్లీగ్ జమాత్ లో ఇప్పటికీ 30 సార్లు ఆయన వెళ్ళొచ్చినటువంటి వ్యక్తి. ఆయన నిన్న
ఏబిపి ఛానల్లో ప్యానెల్లో కూర్చొని రూబికా లియాఖత్ ఆయనకి ఇంటర్వ్యూ చేస్తే ఆయన చెప్పిన మాట ఏంటంటే, ఇది ముమ్మాటికి మౌలానా సాద్ గారి యొక్క తప్పిదం, ఎందుకు అంటే ఈ సమయంలో ఇంటర్నేషనల్ డెలిగేట్స్ కి పిలవకుండా ఉండాల్సింది. మనం తప్పు ఎక్కడ ఉందో ఆ తప్పుని తప్పుగా మనం అంగీకరిద్దాం, అంగీకరించినంత మాత్రాన మేము చిన్న వాళ్ళం ఏమి కాము. ఎస్ ఇట్ హాస్ బీన్ ఎ మిస్టేక్, కానీ వారికి ఎందుకు అని చెప్పేసి ఈ సమయంలో మీరు వీసాలు ఇచ్చారు, వీసాలు ఏ రకంగా ఇచ్చారు అంటే వీసాలు ఇచ్చారంటే దీని యొక్క తప్పిదం ఎవరిది, కేంద్ర ప్రభుత్వం దా, నిజాముద్దీన్ దా, కేంద్ర ప్రభుత్వం తప్పు చేసిందా లేకపోతే వీళ్ళు తప్పు చేసినట్ట. సరే వీరికి అవగాహన లేదు అని చెప్పేసి అనుకుందాం కాసేపటికి తబ్లీగ్ జమాత్ వారి, మళ్ళా ఇక్కడ వచ్చేసి పానిక్ బటన్ పడి నొక్కాల్సిన అవసరం లేదు అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ఏమో దే విల్ నాట్ టేక్ ఇట్ యాజ్ మచ్ యాజ్ సీరియస్ యాజ్ పాసిబుల్. కానీ అట్ ద సేమ్ టైం మళ్ళా మీకు సెంట్రల్ హోమ్ మినిస్టర్ గారు 13th of March దెర్ ఇస్ నో నీడ్ ఆఫ్ మెడికల్ ఎమర్జెన్సీ అని చెప్పేసి ఆయన అక్కడ చెప్తారు. అంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి అవగాహన లేనప్పుడు ఒక ఆర్గనైజేషన్ నడిపే వాడికి అవగాహన ఏముంటుంది? ఈ మాటను తబ్లీగ్ జమాత్ కు చెందినటువంటి మొహమ్మద్ ఆరిఫ్ గారు ఎలా చూస్తారు, అంటే మౌలానా సాద్ గారి నిర్లక్ష్య వైఖరి ఇందులో ఉంది అంటారా, లేకపోతే అలా ఏం లేదండి నిర్లక్ష్యం ఏమీ లేదు అని అంటారా మీరు మొహమ్మద్ ఆరిఫ్ గారు? నిర్లక్ష్యం అనేసి ఎలా అంటారో నాకు అర్థం కావడం లేదు. ఎందుకంటే 13, 14, 15 అది ఆల్రెడీ ఫిక్స్ అయినటువంటి ప్రోగ్రాము, అందుకు ఇన్వైట్ చేసింటారు. మన భారతదేశ ప్రభుత్వం కూడా దానిపైన ఎటువంటి నిబంధనలు పెట్టలేదు, దాంట్లో ఎటువంటి అడ్డము పెట్టలేదు. ఎప్పుడైనా లాక్డౌన్ అనేటువంటి ప్రసక్తి అప్పటికి లేదు. ఇది ఆశ్చర్యం గా జరిగేటువంటి ప్రోగ్రామ్స్ కాబట్టి, అది ఎప్పటి నుంచో ఫిక్స్ అయినటువంటి ప్రోగ్రామ్స్ కాబట్టి ఎప్పుడో వాళ్ళు టికెట్స్ బుక్ చేసుకుంటారు, పలానా తారీఖు అక్కడ రావాలనేసి వచ్చారు. అయితే అయితే ఆరిఫ్ గారు, ఆరిఫ్ గారు ఇప్పుడు మరి అక్కడ నుంచి వెనక్కి వచ్చినటువంటి వాళ్ళు ఎక్కువగా చిత్తూరు జిల్లాలో ఉంటున్నారు కదా, వాళ్ళు సెల్ఫ్ క్వారంటైన్ లోకి అలాగే ప్రభుత్వం వారు విధించినటువంటి క్వారంటైన్ పద్ధతుల్లోకి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నారా, దానికి మీరు ఏమైనా సహాయం చేస్తున్నారా, లేకపోతే ప్రజల్లో ఏమైనా భయాందోళనలు ఉన్నాయంటారా? చెప్తానండి. ఇప్పుడు చిత్తూరు డిస్ట్రిక్ట్ లో మా పలమనేరుకు యువతల ఉండేటువంటిదంతా బెంగళూరుకి ఎక్కువగా మేము కనెక్ట్ అయి ఉన్నాం. మన తిరుపతి నుండి అవతల ఉండేటువంటివన్నీ మర్కజ్ తో, ఢిల్లీతో కనెక్ట్ అయి ఉంది. సో 13, 14, 15 వీళ్ళు ఇక్కడి నుంచి బయలుదేరాలంటే 10వ తేదీ 11వ తేదీ బయలుదేరి వెళ్ళారు. అక్కడ 3 రోజులు గడిపారు. 3 రోజుల తర్వాత తిరిగి వెనక్కి వచ్చేసారు. సో వచ్చిన తరువాత అక్కడ ఏదో జరిగింది అనేసి ఇప్పుడు ఇక్కడ మన మీద ఎక్కువగా అభాండాలు వేయడం జరుగుతూ ఉంది. అయినప్పటికీ మా పొలమనేరులో నిన్న మొన్న ఈ 2 రోజుల్లో సుమారు 220 మందిని మేమే మసీదు పెద్దలుగా ఉండి ప్రతి ప్రాంతానికి పోయి ఎవరెవరు జమాతులు వెళ్ళి వచ్చారో ఆ జమాతులు వచ్చిన వాళ్లను, వాళ్ళ యొక్క భార్య బిడ్డలను, తల్లిదండ్రులను సుమారు 220 మందిని మేమే తీసుకుని పోయి ఇక్కడ మదర్ థెరిసా కాలేజ్ అనేసి ఒకటి క్వారంటైన్ సెంటర్ పెట్టారు, అక్కడికి చేర్చాం. మొన్న మొన్నంతా కంప్లీట్ గా అక్కడ వాళ్ళకి పరీక్షలు చేసి రాత్రి 11:30 to 11:30 వాళ్ళను వదిలారు. తీసుకుని మళ్ళా తిరిగి ఇళ్ళకి చేరాం. అందరికి నెగిటివ్ ఉంది, కానీ ఒక ఇద్దరికి మాత్రం పాజిటివ్ ఉన్నట్లుగా మాకు రిపోర్ట్స్ వచ్చాయి. ఆ ఇద్దరిని తీసుకుని తిరుపతికి వెళ్ళిపోయారు. తిరుపతిలో వాళ్ళు ఉన్నారు. నిన్న సాయంత్రం ఇంత ఈ టైం సుమారు 5 గంటలు ఇప్పుడు టైము, ఇంత వరకు కూడా వాళ్లకు నిన్న మధ్యాహ్నం భోజనం కూడా పెట్టకుండా ఒక కాలం పక్కన కూర్చోబెట్టేసి ఉంటే వాళ్ళు అక్కడి నుంచి ఫోన్ చేశారు. నేనే సిఐ గారికి ఫోన్ చేశాను. సిఐ గారు తహసీల్దార్కి కలెక్ట్ చేసి నాతో మాట్లాడించారు. తహసీల్దార్ గారు కూడా నేను కనుక్కొని చేపిస్తాను, అప్పటికప్పుడే వాళ్ళకి భోజనాలను అరేంజ్మెంట్ చేసి వాళ్ళని వార్డులోకి షిఫ్ట్ చేయడం కూడా జరిగింది. ఇక్కడ ఎవ్వరు మేము చట్టాన్ని వ్యతిరేకించి ఎటువంటి సదస్సులు నిర్వహించనే లేదు. అయినా ప్రజలు గవర్నమెంట్ ఇచ్చినటువంటి పిలుపు మేరకు మేమందరము మా అంతటా మేమే వెళ్ళి ఆడవాళ్లను కూడా తీసి బస్సు ఎక్కించి వాళ్ళని అక్కడి నుంచి సుమారు 7 కిలోమీటర్ దూరంలో ఉండేటువంటి క్వారంటైన్ సెంటర్ మేమే తీసుకుని వెళ్ళాం. అంటే ఇక్కడ ఒక చిన్న ఒక చిన్న సమస్య ఇక్కడ కనిపిస్తోంది ఆరిఫ్ గారు.
ఒకవేళ అంటే మీరు అంటున్నట్లుగా సదస్సులు అయితే లాక్డౌన్ విధించడానికి ముందే అయిపోయాయి, వాళ్ళు వెనక్కి వచ్చారు అన్నది వాస్తవమే. కానీ నిన్న ఉదయం అంటే ఈరోజు ఉదయం వరకు కూడా మన మార్కస్ అంటే ఢిల్లీలో ఉన్నటువంటి హజరత్ నిజాముద్దీన్ మార్కస్లో 2500 మందిని ఈరోజు ఉదయం వరకు కూడా బయటకు తీసుకొచ్చారు అన్నది నేషనల్ మీడియా చెప్తుంది కదా. దాని గురించి మీరేమంటారు, అంటే లాక్డౌన్ విధించిన తర్వాత కూడా వాళ్ళు అక్కడే ఉండటం అది మరి చట్టాన్ని వ్యతిరేకించినట్లే కదా, మనం ఒప్పుకోవాలంటారా? మంది అక్కడ ఉండడానికి అవకాశమే లేదు సార్. పెద్ద మసీదులో 2500 మందిని నిద్రపోవడానికి తిండికి కష్టం. అదీ కాకుండా వీళ్ళందరూ వెనక్కి వచ్చేసారు. కొంతమంది అది మర్కజ్ కాబట్టి ప్రతి నెల ప్రతిరోజు ఏదో ఒక స్టేట్ కి సంబంధించినటువంటి మషూరాలు జరుగుతూనే ఉంటాయి. అందువల్ల సుమారు 1200 మంది అక్కడ ఉండే అవకాశం ఉంది. 1200 మళ్ళా వెనక్కి ఎలా రాగలుగుతారు లాక్డౌన్ ఉండగా? ఫారూక్ షిబ్లీ గారు మీరు ఏదో మాట్లాడుతున్నారు ఇంతవరకు. ఫారూక్ షిబ్లీ గారు, సో 2500 మంది ఉన్నారు అని మీరు ఒప్పుకుంటున్నారు, మరి అది నిబంధనలను వ్యతిరేకించినట్లు లేకపోతే నిబంధనలను ఉల్లంఘించినట్లే కదా? మ్యాటర్ ఏంటంటే సార్, చెప్పండి, నిజాముద్దీన్ లో ఎవ్రీ డే నాట్ లెస్ దాన్ 4 to 5,000 పీపుల్ ఇన్కమింగ్ ఆర్ అవుట్ గోయింగ్ అనేది ఉంటుంది. ఓకే, దిస్ ఇస్ ట్రూ ఫ్యాక్ట్, ఫస్ట్ పాయింట్. రెండోది ఈ హజరత్ నిజాముద్దీన్ ఏదైతే మనకు అక్కడ మర్కజ్ ఉందో ఆ మర్కజ్ గోడకి ఆనుకొని పక్కనే పోలీస్ స్టేషన్ ఉందండి. ఒక గోడే డిఫరెన్స్. నిజాముద్దీన్ స్టేషన్ అనమాట అది. ఆ నిజాముద్దీన్ పోలీస్ స్టేషన్ లో ఒక సపరేట్ సెల్ ఒకటి ఉంది. ఆ సెల్ పని ఏంటంటే పూర్తిగా ఈ తబ్లీగ్ జమాత్ యొక్క యాక్టివిటీస్ ఏంటి, ఎవరు వస్తున్నారు, ఎవరు వెళ్తున్నారు, దాని మీద నిఘా పెట్టడం వారి పని. అంటే నాకు చెప్పండి సార్, వాళ్ళకి తెలియకుండా ఉంటుందా ఎంతమంది ఉన్నారు ఎంతమంది లేరు అన్న సంగతి? అంటే మీరు అంటే ఫారూక్ షిబ్లీ గారు, మీరు డైరెక్ట్ గా ఇవన్నీ తెలిసి కూడా పోలీసు వారు మరియు అక్కడ ఉన్న యంత్రాంగం దీన్ని అనుమతించింది అని చెప్తున్నారా? డైరెక్ట్ గా కాదు సార్, నేను ఇంకా చాలా పాయింట్ బ్లాంక్ లో చెప్తున్నా. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల అధిక వైఫల్యాలను దాచిపెట్టుకోవడానికి ఈ రోజు తబ్లీగ్ జమాత్ అనేది మర్కజ్ అనేది ఒక పావులాగా వాడుకుంటున్నారు. అంటే ఏ వైఫల్యాలను దాచిపెట్టాలనుకుంటున్నారు? అందరు దాచిపెట్టడానికి ఏం వైఫల్యాలు? జనవరి 22nd ఫస్ట్ కేసు ఇక్కడ మనకి రిజిస్టర్ అయింది. ఎందుకని చెప్పేసి మార్చ్ 19th వరకు ఏ చెక్క భజన చేస్తున్నారా దేశ ప్రధానమంత్రి గారు? ఎందుకని చెప్పేసి మార్చ్ 19th వరకు యూ హ్యావ్ నాట్ టేకెన్ దిస్ యాజ్ మచ్ యాజ్ సీరియస్ యాజ్ పాసిబుల్? దిస్ ఇస్ ద బేసిక్ క్వశ్చన్. మీరు ఆల్ ఆఫ్ సడన్ 22nd మీరు జనతా కర్ఫ్యూని కాల్ ఫర్ చేస్తారు. ఏ రకంగా అయితే డిమానిటైజేషన్ ఆల్ ఆఫ్ సడన్ గా చేసి జనాలందరినీ కూడా రోడ్డు మీదకి పడేస్తున్నారో, అదే విధంగా ఇమీడియట్ గా మీరు ఇప్పుడు కూడా ఇటువంటి పనులు చేసి ఎంతమంది రైతులు, ఎంతమంది కూలీలు, ఎంతమంది వలస కూలీలు వాళ్ళందరినీ కూడా రోడ్డు పాలు చేసేసారు. ఇది ఇవన్నీ మీ యొక్క వైఫల్యాలు కావా? ఈ వైఫల్యాల్ని దాచిపెట్టుకోవడానికి కొన్ని 5.5-6 లక్షల మంది ఆ టోల్ గేట్ దగ్గరకు వచ్చి నిల్చుండిపోయారు ఢిల్లీలో. వాళ్ళ యొక్క అక్కడ వైఫల్యాల్ని దాచిపెట్టుకోవడానికి వాళ్ళ యొక్క ఏదైతే అన్సక్సెస్ ఉందో దాన్ని దాచిపెట్టుకోవడానికి ఈ రోజు మొత్తం తబ్లీగ్ జమాత్ మీద పంపిస్తున్నారు. తబ్లీగ్ జమాత్ వాళ్ళు వాస్తవానికి 22nd అదే హజరత్ నిజాముద్దీన్ ఎస్హెచ్ఓ స్టేషన్ హౌస్ ఆఫీసర్ కి లెటర్ రాయడం జరిగింది. ఏమంటే మా దగ్గర ఇంతమంది ఉన్నారు, మీరు దయచేసి మాకు వ్యాన్లు ప్రొవైడ్ చేయండి, మాకు జర్నీ చేయడానికి మాకు బస్సులు ప్రొవైడ్ చేయండి అంటే మేము చేయలేము, మీరు చేసుకోండి, మేము పర్మిషన్ ఇస్తాం అన్నారు. దాని తర్వాత వీళ్ళు బస్సులు అరేంజ్ చేసుకుని తీసుకెళ్లి వీళ్ళు పర్మిషన్ అడిగితే మా దగ్గర మేము పర్మిషన్ అయితే మేము ప్రస్తుతానికి ఇవ్వలేము అన్నారు. ఇంకేం చేయాలి వాళ్ళు? రైట్, సో ఫారూక్ షిబ్లీ గారు మీరు అలాగే లైన్లో ఉండండి, నేను ఇంకొక వ్యక్తిని కూడా మీరుంటున్నటువంటి ఫ్రేమ్లోకే తీసుకుంటాను. కానీ మీరు దయచేసి లైన్లో అలాగే ఉండండి. బిబు గారు లైన్లో కలుస్తారు. ఇప్పుడు బిబు గారు కలవటానికి ముందుగా నజీర్ అహ్మద్ గారు, మీరు విజయవాడ ప్రాంతంలో ఉన్నటువంటి వారిని క్వారంటైన్కి మేమే దగ్గరుండి పంపించామని అంటున్నారు కదా, ఇప్పుడు భారతీయ అంటే మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కోఆపరేట్ చేస్తూనే ముస్లిం సముదాయం ముందుకెళ్తుంది అన్నది మీరు అలాగే ఫారూక్ షిబ్లీ గారు అలాగే మొహమ్మద్ ఆరిఫ్ గారు కూడా చెప్తున్నారు. అయితే ఎందుకని ప్రజలకు ఈ విషయాన్ని సంపూర్ణంగా తెలియజెప్పలేకపోతున్నారు? అసలు అలాంటి ప్రయత్నాలు జరుగుతున్నాయంటారా?
తెలియజెప్పకపోవడం కాదు సార్, గవర్నమెంట్ చెప్పిన ప్రకారం మేము నడుచుకుని వెళ్ళిపోతున్నాము, అది జరుగుతుంది. కాకపోతే మీడియాకి మసాలా కావాలి, అందుకోసం మీడియా ఏం చేస్తున్నారంటే దానిని పెద్దగా దాని హైప్ తీసుకొచ్చేసి సాయిబుల వలన ముస్లింల వలన ఇది పాకిందిరా బాబు అనేది ప్రజల్లో తీసుకెళ్లిపోయి ప్రజాందోళన వాతావరణం కలిగించాలని మీడియా ప్రయత్నం తప్ప. దానివల్ల మీడియాకి ఏంటండి, దానివల్ల మీడియాకి ఏంటి లాభం ఏంటి మీరు అలా, అంటే మీరు అలా చెప్పడం వల్ల, అంటే మీడియా ఇలా చేస్తుంది అని చెప్పడం వల్ల ఒకవేళ అదే నిజమైతే మీడియాకు వచ్చే లాభం ఏంటంటారు? మీడియాకు వచ్చి లాభ నష్టాల గురించి నేను చెప్పలేనండి, కానీ వాస్తవం ఇదే. ఎందుకంటే ఇప్పుడు విజయవాడ సిటీ ఉంది, విజయవాడ సిటీలో జరగాల్సిన ప్రోగ్రామ్ జరిగిపోతుంది. క్వారంటైన్కి వెళ్లాల్సిన వాళ్ళు క్వారంటైన్కి వెళ్ళిపోయారు, ఐసోలేషన్కి వెళ్ళిపోవాల్సిన వాళ్ళు ఐసోలేషన్కి వెళ్ళిపోయారు, ఎవరు ఎస్కేప్ అయిపోయారని పోలీసులు గాలింపు టార్చ్ లైట్ తీసుకుని గాలింపులు చేయడం కానీ జనాభా వాళ్ళ ఇళ్లలో దూరి వాళ్ళ లాక్ అలాంటి సంఘటన ఏది జరగదు. కానీ మీడియా వాళ్ళు ఏం చేస్తున్నారు, దాన్ని ఎంతమంది ఇక్కడ ఎస్కేప్ అయిపోయారు, అంతమంది ఎస్కేప్ అయ్యారు, దాసేశారు, కనపడివ్వట్లేదు, ఎందుకు దాస్తారండి? అది వ్యాధి సోకే వ్యాధి అని తెలిసి వాళ్ళని తీసుకొచ్చి ఇంట్లో దాచుకుంటారా? ఆ మాత్రం ఇంగిత జ్ఞానం ఉండాలి కదండి చెప్పే వాళ్ళకి. దాని తర్వాత సోషల్ మీడియా, అసలు సోషల్ మీడియాలో ఉన్న వార్తలు చదివితే అసలు మనం మన బతుకులు ఏంటరా అని మనకి మాకు అసలు ఎంత ఇబ్బందిగా ఎంత అవహేళనకరంగా వాళ్ళు మాట్లాడుతున్నారంటే ఎంత ఇబ్బందికరంగా మాట్లాడుతున్నారు. భారతీయ సమాజం అందరూ కూడా ముస్లింలను ఇలా అవహేళనగా చూస్తారని దయచేసి అనుకోకండి. ముందు మనం భారతీయులం, ముందు మీకేదైనా సమస్య వస్తే మీతో యావత్ భారతదేశం, అది హిందువులైనా ముస్లింలైనా క్రైస్తవులైనా మీతో కలిసి నడుస్తారన్న విషయాన్ని దయచేసి మీరు గుర్తుంచుకోండి. మీరు ఇబ్బందుల్లో ఉంటే ఎవరికీ ఇక్కడ సంతోషం ఏమీ ఉండదు, మీరు ఇబ్బందుల్లో ఉంటే మేము ఇబ్బందుల్లో ఉన్నట్లే, మాకేదైనా జరిగితే మీరున్నారు, మీకేదైనా జరిగితే మేమున్నాం. ఎందుకంటే మనందరం ఒక దేశంలో ఉన్నటువంటి పౌరులం, మనం అన్నదమ్ములం. కనుక మీరు దయచేసి అలాంటి దాన్నేమంటారు నిరుత్సాహపడేటటువంటి మాటలు మీరు అనొద్దు, మీరు అలా ఫీల్ కూడా అవ్వద్దు. మీరు అలాగే లైన్లో ఉండండి, బిబు గారిని నేను లైన్లోకి తీసుకుంటాను. బిబు గారు, బిబు గారు నా మాట వస్తుందా మీ దగ్గరికి, మీ వరకు? యా బిబు గారు, మీరేమంటారు ఇది, అంటే యాజ్ ఎ న్యూట్రల్ పర్సన్ మీరు చూస్తూ ఉన్నప్పుడు, ఒక అంటే ఒకవైపు తబ్లీకే జమాత్ గారు, తబ్లీగ్ జమాత్ వాళ్ళు చేసినటువంటి నిర్లక్ష్య వైఖరులు, ఎంతో కొంతలో కొంత నిజం ఉంది అన్నది కూడా ఫరూక్ షుబ్లి గారు ఒప్పుకున్నారు. అలాగే కొంతమంది తబ్లీగ్ జమాత్కు సంబంధించినటువంటి రిప్రజెంటేటివ్స్ కూడా నేషనల్ మీడియాలో అంటున్నారు. కానీ అంత మాత్రాన నిర్లక్ష్య వైఖరి వారి వైపు ఏదో ఒక శాతము, 2%, 10% ఉన్నంత మాత్రాన ఎందుకని భారతదేశంలో ముస్లింల పైన ఈ కరోనా అనేటటువంటి జిహాద్ తీసుకొచ్చారు అన్నటువంటి అభాండం వేస్తున్నారంటారు? దీని వెనుక ఏదైనా కుట్ర మీరు చూస్తున్నారా? అసలు కుట్ర చేయాల్సినటువంటి అవసరం ఏంటి? ఈరోజు దేశంలో ఉన్నటువంటి లేదా ప్రపంచంలో ఉన్నటువంటి మెడికల్ ఎమర్జెన్సీ ఏంటి? డాక్టర్లకు వేసుకోవటానికి కిట్స్ లేవు. గత 48 గంటల్లో మీడియా చూస్తే మొత్తం ప్రపంచంలో ఎవరికీ తెలియని సత్యాలు చెప్పేస్తుంది. అదేంటంటే ఈ కరోనా వైరస్ అన్నదానికి ఇస్లాం మతమే కారణం అన్నట్లుగా చెప్పేస్తుంది. ఏమంటారు, ఏమంటారు, ఎందుకంటారు ఇలా జరగటానికి గల కారణం ఏమంటారు? ప్రవీణ్ గారు, యాక్చువల్లీ ఇట్ ఇస్ వెరీ అన్ఫార్చునేట్ టు హియర్ సమ్ ఆఫ్ దీస్ స్టేట్మెంట్స్. ఎందుకంటున్నాను అని అంటే, ఈ కరోనా వైరస్ అన్నది వి సీ దిస్ యాజ్ ఎ యూనివర్సల్ ప్రాబ్లమ్ ఎవ్రీవేర్ ఓవర్ ది వరల్డ్. లోకమంతా కూడా ఒక పెద్ద సమస్యగా ఇది మారింది. అందరూ కూడా దీన్ని కలిసికట్టుగా ఎదుర్కొనేటటువంటి ప్రయత్నంలో ఉన్నారు. అలాంటప్పుడు ప్రాంతాలకు, మతాలకు, లేదా ఇతర కన్సిడరేషన్స్ కి అతీతంగా అందరూ కలిసికట్టుగా ఎదుర్కోవాల్సినటువంటి సవాల్గా దీన్ని చూడాలి. ఇలాంటి సమయంలో కూడా దీనికి రాజకీయ కోణంలో కానీ లేదా మతపరమైనటువంటి కోణంలో కానీ కొన్ని వర్గాల మీద వివక్ష చూపించడం అనేది ఇట్స్ అ వెరీ అన్ఫార్చునేట్ థింగ్. యాక్చువల్లీ ఐ వుడ్ సీ దిస్ ఈవెన్ మోర్ డేంజరస్ ఆఫ్ ద వైరస్ ఇట్సెల్ఫ్. కరోనా కంటే కూడా డేంజర్ ఏంటంటే ఈ వైరస్ ని ఆధారం చేసుకుని రాజకీయం చేయడం కానీ లేదా మత భేదాభిప్రాయాలు ఏవైతే ఉన్నాయో దాన్ని మనసులో పెట్టుకుని ఇప్పుడు ఒక వర్గాన్ని ఐసోలేట్ చేసే ప్రయత్నం ఏదైతే చేస్తున్నారో, వాళ్ళని బ్లేమ్ చేసే ప్రయత్నం ఏదైతే చేస్తున్నారో, ఐ థింక్ దట్ ఇస్ రియల్లీ అన్ఫార్చునేట్. ఎందుకు ఇలా జరుగుతుంది, దీని వెనకాల ఏమైనా కుట్ర ఏమైనా ఉందా అని మీరు అడిగారు. సి, యాక్చువల్లీ కుట్ర అనేది ఇది స్పాంటేనియస్ గా పుట్టినటువంటి కుట్ర ఏం కాదు. వాస్తవానికి మనం 1925 నుంచి వస్తున్నటువంటి హిందుత్వవాద లిటరేచర్ ని సరిగా ఎగ్జామిన్ చేస్తే మనకు అర్థమయ్యే విషయం ఏంటంటే, ముస్లింలు, క్రైస్తవులు, కమ్యూనిస్టుల మీద ఎలాగో వివక్ష చూపించాలన్నటువంటి, అలాగే వారిని ఎలాగో అనగదొరకాలి, ఈ దేశంలో వారు లేకుండా చేయాలి అన్నటువంటి ఒక
ఆర్గనైజ్డ్ ఎఫర్ట్ అనేది, ఒక ప్లాన్డ్ ఎఫర్ట్ అనేది వాళ్ళ సైడ్ నుంచి జరుగుతూ ఉంది అన్నది మనకి రిటర్న్ ఎవిడెన్సెస్ తో పాటు ప్రూవ్ చేయగలిగినటువంటి ఒక వాస్తవం. అది మీరు గోల్వాల్కర్ రైటింగ్స్ చదివినా సావర్కర్ రైటింగ్స్ చదివినా చాలా క్లియర్ గా అర్థమవుతుంది ఎవరికైనా. దేర్ ఇస్ నో హిడెన్ సీక్రెట్ ఆర్ మిస్టరీ అబౌట్ దిస్. అంటే ఇక్కడ ఇక్కడ జరుగుతున్నటువంటి పొలిటికల్ అండ్ రిలీజియస్ డెవలప్మెంట్స్ చూస్తున్న ఎవరైనా కూడా అనలైజ్ చేసి నిర్ధారించగలిగేటటువంటి విషయమే అది. అయితే మనం అనుకుంటున్నట్టుగా ఇది కేవలం ముస్లిమ్స్ పైన మాత్రమే జరిగేటటువంటి ఇదేం కాదు. ఐ థింక్ వెరీ సూన్ దెర్ విల్ బి సిమిలర్ అలిగేషన్స్ మేడ్ అగేన్స్ క్రిస్టియన్స్ వాళ్ళు. ఒక చిన్న అవకాశం ఇచ్చినా చాలు. అందుకే మనం ఈ వేదిక నుంచి కూడా నేను అప్పీల్ చేసేది ఏంటి అంటే, పాస్టర్స్ కి అలాగే చర్చెస్ కండక్ట్ చేసే పెద్దలకి నేను చెప్పేది ఏంటి అంటే, దీనికి స్పిరిచువలైజ్ చేయకుండా అనవసరంగా ఏంటి క్రిస్టియానిటీని కూడా బ్లేమ్ చేసే అవకాశం వాళ్ళు ఇవ్వకుండా చర్చెస్ లో గ్యాదర్ చేసే ప్రయత్నం కొంతమంది చేస్తూ ఉన్నారు, మీడియాలో కూడా మనం చూస్తూ ఉన్నాం. లెట్స్ నాట్ బికమ్ ఎన్ ఒకేషన్ ఫర్ దట్. లెట్స్ నాట్ బికమ్ దిస్ ఇస్ అ టైమ్ టు ఇన్ఫాక్ట్ కోఆపరేట్ విత్ ద గవర్నమెంట్ అండ్ టేక్ ద నెసెసరీ మెజర్స్ ఆఫ్ క్వారంటైనింగ్ అండ్ సోషల్ డిస్టెన్సింగ్. థ్యాంక్ యూ అండి బిబు గారు. నేను మళ్ళీ మీ దగ్గరకు వస్తాను, మీరు దయచేసి లైన్లోనే ఉండండి. సో చూస్తున్నట్లుగా కొద్ది రోజుల్లోనే మనకు గుడ్ ఫ్రైడే మరియు ఈస్టర్ పండుగలు కూడా ఉంటాయి. ఎవరు కూడా క్రైస్తవులు దయచేసి కొత్తగా అంటే ఈ మధ్య కొంచెం సోషల్ మీడియాలో కూడా చూస్తున్నాము చర్చిలు పెట్టుకోవటం, గుంపులుగా రావటం, ఇలాంటివి దయచేసి చేయకండి. దీన్ని మతపరమైనటువంటి కోణంలో నుంచి ఒకవేళ మా హక్కులు హరించేస్తున్నారు ఇలాంటి కొత్త రంగులు పులమకండి. ఎందుకంటే వైరస్కు మతం తెలీదు, వైరస్కు ఇది మీది గుడ్ ఫ్రైడే మీటింగా లేకపోతే ఈస్టర్ మీటింగా అనేది తెలియదు. వైరస్ ఉన్నవాళ్ళు ఒకవేళ అక్కడికి వస్తే ఆ ఒక్కరి కారణంగా కొన్ని వేల మందికి అది సోకే అవకాశం ఉంటుంది. ఉదాహరణకు యూదులకు పురిమా అనేటటువంటి పండుగ రీసెంట్గానే జరిగింది. ఆ పురిమా అనే పండుగను పురిము అనే పండుగలో పాల్గొన్నటువంటి యూదులకు ఎక్కువ మందికి కరోనా వైరస్ సోకినట్లుగా అక్కడ ఆ దేశంలో నుంచి వార్తలు వస్తున్నాయి. ఒక సైన్స్ ఒక డాక్టర్ గారు మన ఛానల్లో కూడా వివరించే ప్రయత్నం చేస్తారు. అయినప్పటికీ రానున్న రోజుల్లో కూడా మనం ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. ఒకవేళ ఇలాంటి జాగ్రత్తలు తీసుకోకపోతే ఈరోజు ముస్లిం సమాజం ఇలా ఎటువంటి ప్రశ్నలు ఎదుర్కొంటుందో అదే క్రైస్తవ సమాజం కూడా ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. అవకాశం ఎవరికి ఇవ్వకండి. తిరిగి నేను ఫరూక్ షుబ్లీ గారి దగ్గరికి వస్తాను. ఫరూక్ షుబ్లీ గారు, మీరు ఇంతవరకు చెబుతూ వారు చేసినటువంటి తప్పిదాలను దాచిపెట్టడానికి ఇలా చేస్తున్నారు, ఇలా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల్లో విఫలమైంది కాబట్టి ఇలా చేస్తున్నారు అనేటువంటి మాటలు మీరు చెప్పారు. అయితే ఈరోజు కూడా నేపాల్, బీహారు, ఉత్తరప్రదేశ్ ఇలాంటి బార్డర్స్లో చాలామంది కూలీలు ఇక్కడ నుంచి వెళ్ళిపోవటం, 2500 మందికి పైగా ఈరోజు కూడా ఒకే చోట ఉంటున్నట్లుగా, వారిని క్వారంటైన్ చేయడానికి కలిసి పెట్టినట్లుగా, వారి పైన శానిటైజర్స్ పిచ్చికారీలతో కొడుతున్నట్లుగా కూడా మనం టీవీలలో చూస్తున్నాం. మరి ఇవన్నీ కారణం అంటారా షుబ్లిగా, ఫారూక్ షుబ్లి గారు, ఇవన్నీ బయటకు రాకుండా ఉండటం కోసం ఇది కొత్తగా మరొకసారి బయటకు తీసుకొచ్చారంటారా? సార్, అన్డౌటెడ్లీ వీరు ఫస్ట్ నుంచి కూడా చూడండి వీరి యొక్క పనితీరు ఎలా ఉంటుందంటే, వీళ్ళు ఇష్యూని సైడ్ ట్రాక్ చేయడానికి, ఇష్యూని డైవర్ట్ చేయడానికి మొత్తం ప్రపంచం మొత్తంలో కరోనా అనేది వైరస్ గానే ఉంది, కానీ మన భారతదేశంలో మాత్రమే కరోనా, ముస్లిం కరోనా ఉంది, హిందూ కరోనా ఉంది, క్రైస్తవ కరోనా ఉంది, ఇంకేమైనా కరోనా కావాలంటే ఆ కరోనా కూడా తీసుకొచ్చే సత్తా ఉన్న నాయకుడు మన ప్రధానమంత్రి. ఈ మధ్య ఇంకొక టెలివిజన్ ఛానల్లో ఇది కమ్యూనిస్టులు క్రియేట్ చేసినటువంటి ఒక వార్, బయో వార్ అని కూడా చెప్తున్నారు ఒక యూట్యూబ్ ఛానల్లో, అలాగే ఒక టెలివిజన్ ఛానల్లో కూడా. సో మీరు ఎలాగూ ముస్లిము మరియు క్రైస్తవ కరోనాలు ఉన్నాయంటున్నారు కాబట్టి నేను కమ్యూనిస్ట్లను కూడా యాడ్ చేస్తున్నాను. చెప్పండి. వీళ్ళ అబద్ధాలకు కొంచెం కూడా అసలు ఇదిలేదు సార్. ఇట్లు వీళ్ళు ఎంతవరకు వెళ్తారంటే లాస్ట్కి వీళ్ళకి హ్యుమానిటీ అనేది కూడా టోటల్గా వీళ్ళకి లేదు అసలు. ఎందుకు ఇంత నేను స్ట్రాంగ్ గా నేను చెప్తున్నానంటే, ఏదైతే స్టెప్స్ వీళ్ళు తీసుకుంటున్నారో అవన్నీ కూడాను టోటల్ గా అన్సక్సెస్ అవుతున్నాయి, టోటల్ గా ఫెయిలియర్ దిశగా వెళ్తున్నాయి. ఇంకో పెద్ద విషయం ఏంటంటే, వీళ్ళకి ఇప్పుడు ఇది కరోనా అనేది ఒక పెద్ద అప్పడంలాగా దొరికిపోయింది వీళ్ళకి. ఎందుకు అంటారేమో, ఎందుకంటే ఆల్రెడీ జీడిపి చాలా డౌన్ ఫాల్ లో ఉంది, మొత్తం
మొత్తం దేశం మొత్తం కూడాను ఆల్మోస్ట్ ఫైనాన్షియల్ క్రైసిస్ లో ఉంది. ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ విధించే తరుణంలో ఈ కరోనా అనేది వచ్చేసింది. ఈ కరోనాని వీళ్ళు మొత్తం ఆసరాగా పెట్టుకొని ఈ తప్పిదాలు, వీళ్ళ యొక్క తప్పిదాలు ఏదైతే ఉన్నాయో 2014 నుంచి, దాని వాటి రెండింటి కూడా దాచిపెట్టుకోవడానికి, వాటిని కాపాడుకోవడానికి ఇప్పుడు ఈ కరోనాని కూడా ఉపయోగించుకుంటారు. రైట్ రైట్, థ్యాంక్ యూ అండి. మొహమ్మద్ ఆరిఫ్ గారు, మీరు ముఖ్యంగా మీ మసీదుకు చెందినటువంటి బిలాల్ మసీద్కు, అలాగే మదనపల్లి ప్రాంతము, చిత్తూరు ప్రాంతము, తిరుపతి ప్రాంతంలో ఉన్నటువంటి తబ్లీగ్ జమాత్కు సంబంధించిన మసీదులకు ఒక మంచి మెసేజ్, మనము ఏ విధంగా భారతదేశంలో మనల్ని మనం కాపాడుకుంటూ మిగిలిన వాళ్ళను కాపాడుకునే విధంగా ఒక మంచి సందేశం ఇవ్వగలరా? ఇన్షాల్లా ఇస్తానంటే, ముందు ఒక చిన్న విషయం చెప్పదలుచుకున్నా. చెప్పండి చెప్పండి. ఇందాక అడిగారు మీడియాకి ఏమి లాభము, ముస్లింస్ ను బద్నాం చేయడం ద్వారా వాళ్ళకు వచ్చేటువంటి లాభం ఏమి అని. ముమ్మాటికి ఈ మీడియా ప్రభుత్వం నుండి పొందేటువంటి లాభాల కోసమే ప్రభుత్వం తరఫున పనిచేస్తూ ఉన్నాయనేటువంటిది నివ్యవాదాంశం. ప్రభుత్వాన్ని వెలకేసుకుని వస్తేనే గాని వాళ్లకు మనుగడ లేని పరిస్థితి. ఈ యొక్క మీడియా గాని వార్తాపత్రికలు గాని నిస్వార్థంగా చేయాల్సినటువంటి పనిని ఇప్పుడు పార్షియాలిటీ ద్వారా వాళ్ళు చేస్తూ ఉన్నారు. ఎప్పుడైతే ఈ కరోనా అనేటువంటి భారతదేశంలో ఎప్పుడు వచ్చిందండి, ఈ యొక్క పబ్లిక్ జమా లేదు కదా, ఎన్నో కేసులు ఉన్నాయి, ఎన్నో మరణాలు కూడా. అయినగానే ఈ కేవలం ముస్లింలనే టార్గెట్ చేస్తూ ముస్లింల ద్వారానే ఇది వ్యాపింపబడుతూ ఉంది అనేటువంటి సందేశాన్ని ప్రజలకు ఇవ్వడం అవసరమా? దీన్ని మనము ప్రాణం మీదకి వచ్చినప్పుడు అది మతము వీడు చూడరు కదా. ఎవరైనా కరోనా అంటించుకొని నేరుగా వాటింటికే వస్తాడా? ఒకవేళ మీరు కరోనా జిహాద్ అంటున్నారు, ఎక్కడికి వెళ్ళాలి కరోనా అంటించుకొని? ఎక్కడికి వెళ్ళాలి వాడు? ఇతర ప్రాంతాలకు వెళ్ళి వైరస్ ప్రయత్నం చేయాలి, కానీ తన ఇంటికే వచ్చి తన భార్య పిల్లలతో తల్లిదండ్రులతో నివసించడానికి ఒప్పుకుంటాడు ఎవడైనా? అంటే తన వాళ్ళు తప్పుకోవడానికే వాళ్ళు తన ఇంటికి వస్తాడా? లేదు కదా. ఇది ఈ 13, 14, 15 సదస్సు జరగక మునుపే మన భారతదేశంలో ఎన్నో కేసులు ఉన్నాయి. ఆ కేసులు ఇప్పుడు ఈ మధ్య 56 కేసులు నిన్న అన్నటి నుంచి రావడంతో ఈ యొక్క కేసులను ఆధారంగా చేసుకుని మొత్తం దేశాన్ని ముస్లింలు చేస్తున్నారు అనేటువంటి పాపకంటా చేయడం ఈ యొక్క మీడియాకు సబబా? వీళ్ళు నిష్కృతంగా చేస్తున్నారా? వీళ్ళకి మానవత్వం ఏమైనా ఉందా? వీళ్ళు ఎందుకు చూస్తారు? వర్కర్స్ వాళ్ళు రాసిన లెటర్ ను ఎందుకు వీళ్ళు పబ్లిష్ చేయడం లేదు? పోలీస్ స్టేషన్ రాసి ఈ విధంగా మా ప్రతి ఇంతమంది చిక్కుకుపోయారు అంటే నేషనల్ మీడియా ఏమంటుంది? దుపే హుపే దుపే హుపేకి ఫస్టే హుపే అంటే అక్కడ అక్కడ ప్రజలు ఇరుక్కుపోయారు, వాళ్ళని విడిపించండి అని లెటర్ పెట్టారు, కానీ ఆ లెటర్ ను మీడియా ఎవరు చూపించట్లేదు అన్నది మీ వాదన, అంతేనా? అది కాకుండా వాళ్ళకేదో మాకు వెహికల్ పాసులు ఇవ్వండి అంటే ఇచ్చేసింటే ఏదో విధంగా వాళ్ళు బయట వెళ్ళిపోయేవారు కదా. ఓకే, సో పాసులు కూడా అడిగారు కానీ పాసులు ఇవ్వలేదు గవర్నమెంట్ వాళ్ళు, అదేనా మీరు అనేది? అవునండి. ఓకే, ఇది వారి వలస కార్మికుల్లో సుమారు 1000 బస్సులను పెట్టి ఇతర దేశ ఇతర రాష్ట్రాలకు వాళ్ళు పంపించారే, అదే విధంగా వీళ్ళు కూడా ఏదో బస్సులు పెట్టి ఏదో చేసి వీళ్ళను మరో చోటికి తీసుకుపోవచ్చు కదా. మీరు మనం మీడియాలో చూస్తుంటాం, సుమారు ఢిల్లీ ప్రాంతంలోనే కొన్ని వేల మంది నడుచుకుంటూ మేము స్వదేశానికి వెళ్తాము అని పార్టీల దగ్గరికి వచ్చేసినప్పుడు సుమారు 1000 బస్సులు పెట్టి వాళ్ళకి వెనక్కి, అదే విధంగా ఇక్కడ కూడా మీకు లేదనిపిస్తుండొచ్చు కదా. రైట్, తబ్లీగ్ సమాజానికి ఒక మంచి మెసేజ్ మీరు కనుక పాస్ చేయగలిగితే, రక్షణ టీవీ మాధ్యమంగా తబ్లీగ్ సమాజానికి చెందినటువంటి వారు అనేకులు ఒకవేళ ఒక తెలియకనో అంటే తెలియకుండా కూడా ఇంట్లో ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి వాళ్లకు, లేకపోతే భయాందోళన ద్వారా ఇంట్లో ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి ఇంట్లో ఉన్నటువంటి ప్రజలకైనా సరే కొంచెము ఆత్మవిశ్వాసం అలాగే మీ ద్వారా ప్రోత్సాహం ఇవ్వగలుచుకుంటే మీరు, మీకు సమయం ఇస్తాను.
ఇప్పుడు మా చిత్తూరు డిస్ట్రిక్ట్ లో ఉండేటువంటి తబ్లీగ్ జమాత్ చేసిన అందరూ కలిసి చేసేస్తారు. ఎవరైనా జమాతులు వచ్చినా గానీ పెద్ద ఢిల్లీ వచ్చినా గానీ మీరు కుటుంబ హాస్పిటల్ వెళ్ళండి, వన్నాకి టెస్ట్ తెప్పించుకొని పాల్గొనండి. కృషి మేము పలమనేరులో సుమారు 22 మసీదులు ఉన్నాయి. మేము 22 మసీదు వెళ్ళాము. ఆమె మాట ఇచ్చి సాయంత్రం లోపల ఎంత మంది ఉంటే అంత మంది తీసుకువస్తాం. ఈ టయానికి సుమారు 5-6 గంటల ప్రాంతంలో 111 మేమే స్వయంగా బస్సు పెట్టించి మేము పంపించాం. అక్కడ వాళ్ళు పెట్టుకుని రాకు వచ్చారు. మేము ఆ ప్రభుత్వాన్ని ఎటువంటి ఆటంకం కల్పించడం లేదు, కానీ వాళ్ళకి భోజనాలు కూడా మేమే ఏర్పాటు చేస్తాం. నేను మధ్యాహ్నం నేను రాత్రి గవర్నమెంట్ వాళ్ళు ఆరిఫ్ గారు, బాధ్యత గల పౌరులుగా, బాధ్యత గల ఆర్గనైజేషన్గా మీరు తీసుకుంటున్నటువంటి చర్యలను మేము అభినందిస్తున్నాం. ఒకవేళ ఈ మీటింగ్, ఈ వీడియో సోషల్ మీడియాలో కూడా వస్తుంది, యూట్యూబ్ ద్వారా అలాగే ఫేస్బుక్ ద్వారా వస్తుంది, ఎవరైనా సరే ఒకవేళ మర్కజ్కి వెళ్ళి వచ్చిన వారు ఎవరైనా ఉండి ఇప్పటికీ ఒకవేళ భయాందోళనకు గురయ్యి ఒకవేళ మీరు ఇబ్బందులు పడుతూ ఉంటే చిత్తూరు జిల్లా అలాగే విజయవాడ ప్రాంతం అలాగే మిగిలిన ప్రాంతాల్లో కూడా ఎవరైనా ఉంటే గనక మరి ఈ ప్రోగ్రాంలో కనిపించినటువంటి మొహమ్మద్ ఆరిఫ్ గారు అలాగే నజీర్ అహ్మద్ గారు కానివ్వండి, లేకపోతే ఫారూక్ షుబ్లీ గారు కానివ్వండి, ఇంకా ఎవరైనా సరే స్థానికంగా ఉన్నటువంటి మీ ముస్లిం స్థానిక పెద్దలతో కలవండి, వారు మీకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. సో నజీర్ అహ్మద్ గారు మీరు విజయవాడ ప్రాంతంలో అలాగే చుట్టుపక్కల ఉన్నటువంటి ముస్లిం సమాజానికి ప్రోత్సాహకరంగా చెప్పే మాటలు ఏమైనా ఉంటే మీరు దయచేసి చెప్పండి. రెండు నిమిషాలు నాకు కావాలి సార్. తీసుకోండి. ఇప్పుడు కరోనా వైరస్ అనేది ఇంపోర్ట్ చేస్తున్నారు, మా ఇండియాలో పుట్టింది కాదు. ఏంటి అది, జనవరి 20వ తారీఖు ఫస్ట్ కేసు చైనాలో రిజిస్టర్ అయింది, మన ఇండియాలో జనవరి 29న రిజిస్టర్ అయింది. ఏంటి కానీ మన అంతర్జాతీయ విమానాశ్రయాలు ఎప్పుడు మూతపడుతున్నాయండి? మార్చి 25వ తారీఖు. మనం తీసుకున్న జాగ్రత్తలు ఏంటంటే చెప్పండి, మార్చి 25 వరకు మనం దాన్ని ఇంపోర్ట్ చేసుకుంటానే ఉన్నాం. మనం చైనా నుంచి కూడా ఫ్లైట్లు వచ్చినాయి, ఇండోనేషియా నుంచి కూడా ఫ్లైట్లు వచ్చినాయి, గల్ఫ్ యూరోపియన్ కంట్రీస్ నుంచి కూడా ఫ్లైట్లు వచ్చినాయి. తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకోకపోగా దాన్ని వేరే వాళ్ళకి అంటగట్టి తమ చేతులు దులుపుకోవడం అంటే ఎంతవరకు సమంజసం చెప్పండి? తన తప్పులు వాళ్ళు, ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ కానివ్వండి, ఢిల్లీ కేజ్రీవాల్ గవర్నమెంట్ కానివ్వండి, మన సెంట్రల్ గవర్నమెంట్ కానివ్వండి, వారు ఏ విధంగా అయితే దీని సీరియస్నెస్ ని తీసుకోవాలో తీసుకోకుండా వారు వేరే తమ తమ ప్రోగ్రాంలో బిజీగా ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం అయితే మధ్యప్రదేశ్ లో తమ గవర్నమెంట్ ని ఎలా స్థాపించాలి, దాన్ని ఎలా కూల్ చేయాలి, ఆ ప్రోగ్రామ్ లో బిజీగా ఉంది. స్టేట్ గవర్నమెంట్ ఏమో మంది కాదు కదా, అది సెంట్రల్ గవర్నమెంట్ చూసుకుందని వాళ్ళు నిర్లక్ష్యంగా ఉన్నారు. ఏంటి ఈ ఇద్దరు ప్రభుత్వ వైఫల్యాలను తీసుకొచ్చి ముస్లిం సమాజానికి అడ్డగట్టేసి వీళ్ళు ఆ ద్వారా వచ్చిందిరా ఇది అని సాకులు చూపించి మమ్మల్ని బదనాం చేయడం అనేది చాలా బాధాకరమైన విషయం అండి. దీన్ని వాళ్ళు గ్రహించాలి. రెండోది ఏంటంటే మన సమాజంలో విజయవాడ చుట్టుపక్కల కానీ వేరే ప్రాంతాలు, మన ఆరిఫ్ గారు మాట్లాడుతున్న పల్మనేర్ ప్రాంతం కానివ్వండి, వేరే కర్నూలు కానివ్వండి, అనంతపూర్ కానివ్వండి, ఎక్కడ జరగాల్సిన ప్రోగ్రాంలు అక్కడ ఆ విధంగా జరుగుతున్నాయి, ఎవరు పారిపోలేదు. ఏంటి మన ఆరిఫ్ గారు చెప్పినట్టు అంటువ్యాధిని తీసుకొచ్చి ఎవరు ఇంట్లో పోయి కూర్చోపెట్టుకోడు, తన ఫ్యామిలీకి అంటగట్టడు, అది వాళ్ళు గ్రహించాలి. ఈ కోవిడ్ మీడియా గ్రహించాలి. అర్థమైందా? ఇప్పుడు మీరు చెప్పినట్టు కాదు, కొందరు భయపడి ఏదైనా జరిగితేమో మమ్మల్ని అచూత్ అంటే చూసారా, హిందీలో ఒక వాడు ఉంది అంటే కానీ వాళ్ళకి చూస్తారేమో అన్న నిన్న ముఖ్యమంత్రి గారు చెప్పారు. చాలా అసలు ఎంత ఉదాసీన క్లియర్ గా చెప్పారు అంటే అది దాని గురించి మనం బాధపడవసలేదు, అది ఒక వైరస్, దాన్ని తగ్గిపోయింది, దాని నాకు వైరస్ ఉందని నలుగురు తెలిస్తే నాకు నేను సిగ్గుగా తలవంచుకోవాలన్న బాధ అవసరం లేదు అంటే అది క్వారంటైన్కి వెళ్ళండి, 14 రోజుల్లో మీరు శుభ్రంగా ఇంటికి రావచ్చు అని అసలు చాలా చిన్న బాగా చెప్పారు. దాన్ని కూడా రాజకీయం చేశారు, ఏంటి అది ఒక వైరస్ అంట, అది తరం అంట, అది ఏమవుదంట అన్నట్టు.
ఒక రోగికి నువ్వు పెద్ద రోగం ఉందని చెప్తే అడిగే భయపడిపోతాడు. ఏదైనా ఎంత తగ్గినా కూడా నీకేం లేదు తగ్గిపోయింది అంటే ఆ మనోధైర్యం వల్లనే సగం ఆయన కోలుకుంటే ఆ విధంగా మనం సందేశం ఇచ్చారు. ఆ సందేశాన్ని పెట్టే ఆల్రెడీ అందరూ అయింది. ఇప్పుడు జరగాల్సింది ఏంటంటే ఆ కరోనా నుంచి మన దేశాన్ని మన దేశ పౌరుల్ని ఎలా కాపాడుకోవాలి. ఎందుకంటే మొన్నటిదాకా ఏమనుకున్నాం ఈ నిజాముద్దీన్ ఘటన బయటికి రాకముందు 14వ తారీఖు ఎప్పుడు వచ్చింది ఎప్పుడు మీదకి వెళ్ళిపోదాం ఎప్పుడు ఉద్యోగాలు చేసుకుందాం ఎప్పుడు వ్యాపారాలు చేసుకుందాం అనుకున్నాం. సరే కనకాలి అది బయటపడి నిజాముద్దీన్ ఘటన బయటపడింది. అక్కడ ఎవరు వైఫల్యాలు, ఇప్పుడు వైఫల్యాలు ఎవరి అని చర్చలు జరిపితే జరగాల్సింది నష్టం జరిగిపోయింది కదా. జరగాల్సింది అంటే ఆలోచించాలి మనం. ఇప్పుడు రైట్ రైట్ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ నజీర్ అహ్మద్ గారు, చాలా చక్కటి మాటలు చెప్పారు. అయితే జాగ్రత్తగా గమనించండి, చూడండి ఎటువంటి పరిస్థితుల్లో ఏం జరిగినా కానీ చివరికి దాన్ని ఏమంటారు, ఒక బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి వారు ఎస్సీ ఎస్టీ ఓబీసీలు అలాగే ముస్లింలు అంటే మైనారిటీలు వీరు ఎక్కువగా సామాన్య ప్రజలలో భాగంగా ఉంటారు, సామాన్య ప్రజలలో కూలీలుగా ఉంటారు, సామాన్య ప్రజల్లో అతి తక్కువ జీతాలకు పనిచేసే వాళ్ళుగా ఉంటారు. ఇలాంటి వారిని మరింత ఇబ్బందులు పెట్టేటట్లుగా వ్యాఖ్యలు చేయకుండా ఉంటే మంచిది. అలాగే ఉత్తరప్రదేశ్ ప్రాంతం, బీహార్ ప్రాంతం, ఢిల్లీకి ఉన్నటువంటి చుట్టుపక్కల ప్రాంతాలు, బాంబేకి ఉన్నటువంటి చుట్టుపక్కల ప్రాంతాల్లో వసించేటటువంటి ఈ బీదలు పేదలు ఎవరైతే బడుగు బలహీన వర్గాల వాళ్ళు ఉన్నారో, గుజరాత్కు ఒక్కసారిగా 60,000 మంది వెళ్ళిపోవటం, రాజస్థాన్కు ఒక్కసారిగా 55-60,000 మంది వెళ్ళిపోవటం, ఉత్తరప్రదేశ్కు 200,000 మంది వెళ్ళిపోవటం, ఇలాంటివి చాలా జరుగుతూ ఉన్నాయి. చాలా బార్డర్స్ దగ్గర, ఈ రాష్ట్రాల మధ్యలో బార్డర్స్ దగ్గర ప్రజలకు భయంకరమైనటువంటి, ముఖ్యంగా రోజు కూలీలు చనిపోవటం కూడా, నడుచుకుంటూ వెళ్ళి చనిపోవటం కూడా మనం చూస్తున్నాం. ఇటువంటి సమయంలో మనం దేశానికి అందరం కలిసి పనిచేయాల్సినటువంటి సమయం ఇది. ఇది ఒకరి మీద ఒకరం దుమ్మెత్తి పోసుకునే సమయం కాదు. ఒకవేళ మనం తీసుకున్నటువంటి నిర్ణయాలు, మనం చేసేటటువంటి పనుల్లో ఇంకొంచెం మార్పు, ఇంకొంచెం మంచి మనం చేయగలిగితే మనం చేద్దాం. అంతేకాని ఒక సమాజానికి, ఒక సముదాయానికి ఇలాంటి సమయంలో కూడా మనకున్నటువంటి పైశాచిక ఆనందం తీర్చుకోవటం కోసం వారిపైన అభండాలు వేయటం, వారేదో మనకు ముప్పు తీసుకొస్తున్నారు అన్నట్లుగా, ఒకవేళ జిహాదే అయితే మన సహోదరులు అడిగినట్లుగా ఇది వైరస్ అంటించుకుని ఇంటికెందుకు వెళ్తారు, వస్తే మీ ఇంటికి వస్తారు కదా, వస్తే మా ఇంటికి వస్తారు కదా, కనీసం ఇలా ఇంత చిన్న ఇంగితం లేకుండా ప్రజలపైన అభాండాలు వేయటం అన్నది చాలా తప్పు అన్నది రక్షణ టీవీ పరిచర్యల ప్లాట్ఫామ్ మీదుగా నేను తెలియజేయదలుచుకున్నాను. దయచేసి వీటిని జ్ఞాపకం చేసుకోండి. చివరిగా నేను ఫరూక్ షుబ్లీ గారికి ఒక సమయం ఇస్తాను. ముస్లిం సమాజానికి మీరు చెప్పాలనుకునేటువంటి ధైర్యం, అలాగే మీరు ఇవ్వాలనుకునేటువంటి ప్రోత్సాహం మాటలు మీరు దయచేసి అందరికీ కమ్యూనికేట్ చేయండి. అయితే ఒక విషయాన్ని గుర్తుంచుకోవాలి మనందరం, ఏంటి అని అంటే ఏ ముస్లిము కూడా ఈ దేశంలో ఒంటరివాడు కాదు, అలాగే ఏ క్రైస్తవుడు ఒంటరివాడు కాదు, ఏ సిక్కు ఒంటరివాడు కాదు, ఏ హిందువు ఒంటరివాడు కాదు. మనందరం భారతీయులం, మనందరం కలిసి ఈ కరోనా అనేటటువంటి మహమ్మారిని మనము పారద్రోలుతాం, మనం తప్పకుండా సక్సెస్ఫుల్ అవుతాం. ఒకసారి సక్సెస్ఫుల్ అయిన తర్వాత మనం విశ్లేషించుకుందాం ఎవరిది తప్పు, ఎవరేం చేస్తున్నారు ఏం కథ అన్నది. కానీ నిన్న సాయంకాలం తెలుగు మీడియాలో కూడా జరుగుతున్నటువంటి కొన్ని డిబేట్స్ చూస్తే చాలా బాధాకరంగా ఉంది. ఎంతసేపు ముస్లిములపైన బురద చల్లాలి అని కొందరు ప్రయత్నం చేశారు, కొందరేమో మేము అలా చేయట్లేదు అని చెబుతూనే చేసే ప్రయత్నం చేశారు. కనుక మనం కొంచెం జాగ్రత్తగా ఉండాలి, ఈ విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. అయితే మరి ఫరూక్ షుబ్లీ గారు, రైట్ టైం ఫర్ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల ఐక్యత, ఇది ఎక్కడికక్కడ డివైడ్ చేసి వీళ్ళు ఎక్కడికక్కడ అటాక్ చేద్దాం అని చెప్పేసి ఒక ప్రయత్నం చేస్తున్నారు. దిస్ ఇస్ నాట్ కరెక్ట్. ఈ రోజు నా మీద అటాక్ జరగడం వేరు కాదు, మీ మీద అటాక్ జరగడం వేరు కాదు, ఎస్సీ సోదరుల మీద జరగడం వేరు కాదు, ఎస్టీ సోదరుల మీద జరగడం కాదు, బీసీ సోదరుల మీద జరగడం కాదు, ఓబీసీల మీద జరగడం వేరు కాదు. మనం అందరం కూడా ఐకమత్యంగా ముందుకు వచ్చి ఎస్ విఆర్ యునైటెడ్ అంటే ఆల్మోస్ట్ వాళ్ళందరూ కూడా ఇంకా 3%, 4% ఉన్న వాళ్ళు ఆటోమేటిక్ గా వాళ్ళ యొక్క చేతిలో ఉన్నటువంటి ఇది వాళ్ళు పక్కన పెట్టేస్తారు. దే హ్యావ్ టు సరెండర్. దెర్ ఇస్ నో అదర్ ఆల్టర్నేటివ్. సో దిస్ ఇస్ ద రైట్ టైం. అండ్ ఈ టైంలో నేను ఇది పొలిటికల్ ఇష్యూ మాట్లాడుతున్నానని చెప్పి కాదు, బట్ అల్టిమేట్ గా ఇవన్నీ పక్కన పెడితే ఏదైతే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో మాకు వ్యతిరేకత ఉండవచ్చు, బట్ కరోనా రహిత సమాజాన్ని మనం నిర్మించుకోవాలన్నా గానీ
కరోనాని పూర్తిగా తరిమి కొట్టాలన్నా గాని ఈ దేశ బాధ్యతాయుతమైనటువంటి పౌరులుగా మనం అందరం కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏదైతే సలహాలు సూచనలు ప్రికాషనరీ మెథడ్స్ ఏదైతే ఇస్తున్నాయో వాటన్నింటి కూడా ఫాలో అవ్వాల్సిన అవసరం ఉంది. అట్ ద సేమ్ టైం ఎక్కడైతే వీళ్ళు చెప్తున్నారో వీళ్ళు మీకు కొంతమంది మీరు అంటే ఇప్పుడు పోలీసు వాళ్ళు ఇప్పుడే జస్ట్ మీతో మాట్లాడి ఫోన్ కట్ అయినప్పుడు నాకు ఏడీసీపీ గారి ఫోన్ వచ్చిందండి, దాని తర్వాత కమిషనర్ గారి ఫోన్ కూడా వచ్చింది. అక్కడ వాళ్ళు అడుగుతుంది ఏంటంటే మేము యాక్చువల్ గా సార్ దీంట్లో మిస్కమ్యూనికేషన్ అవుతుంది, ఆల్మోస్ట్ ప్రతి ఒక్కరు కూడా సరెండర్ అయిపోయారు వచ్చేసారు, వాళ్ళు ఓపెన్ గానే వచ్చి అడ్మిట్ అయిపోయారు. బట్ మా యొక్క కన్సర్న్ ఏంటంటే వీళ్ళ యొక్క ప్రైమరీ కాంటాక్ట్, ఓకే ఫర్ ఎగ్జాంపుల్ ఓకే నేనున్నాను, నేను ఎవరిని కలిశాను, నేను ప్రైమరీ కాంటాక్ట్ ఎవరిని కలిశాను, ఇంటికి వెళ్ళాను, ఇంట్లో కలిశాను, దాని తర్వాత బయటికి వెళ్ళి పాలవాడ దగ్గరికి వెళ్ళానా లేకపోతే బార్బర్ షాప్కి వెళ్ళానా, ఇలాగా ఈ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి వాళ్ళని కూడా ఐసోలేట్ చేస్తే త్వరితగతంగా మనం ఈ ఇష్యూపై విజయం సాధించగలము అన్న రీతిలో వాళ్ళు చెప్తున్నారు. కాబట్టి ఐసోలేషన్ వార్డుల్లో ఉన్నటువంటి, క్వారంటైన్ సెంటర్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడాను మీ యొక్క ఫస్ట్ ఏదైతే మీరు కలిశారో ఫస్ట్ కాంటాక్ట్ ఎవరైతే ఉన్నా, ఫస్ట్ కాంటాక్ట్ మీన్స్ మీరు అక్కడ నుంచి వచ్చిన తర్వాత ఎవరెవరిని కలిశారు అనేది ఒక్కసారి గుర్తు తెచ్చుకొని అది డిపార్ట్మెంట్ షేర్ చేస్తే వాళ్ళకి కొంచెం దానికి ఇంకా కొద్దిగా ఉపయోగకరంగా ఉంటుంది. అది మా బాధ్యత కూడాను. కాబట్టి ఈ రకంగా కూడాను మీరు ఖచ్చితంగా సహకరించాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి మీ మాధ్యమం ద్వారా నేను సోదరులందరికీ కూడా నేను విన్నవించుకుంటున్నాను. అట్ ద సేమ్ టైం లాస్ట్ లో ఒక మాట అయితే ఖచ్చితంగా చెప్పదలుచుకున్నా, దిస్ ఇస్ ద టైం విశ్వాసులకి ఇటువంటి పరీక్షా కాలం రావటం అనేది సహజం, మాకేమి కొత్తేమి కాదు. ఇది కాదు, దీనికన్నా ఇంకా ఎక్కువ ఎటువంటి అవాంతరాలు పడినా గానీ మేము ఎక్కడ కూడా వణకకుండా అలాగే నుంచుని ఉంటాం నిచ్చగా. మేము ఏదైతే విశ్వాసుల యొక్క ఒకే ఒక ఇదే ఏదైతే ఉందో దాన్ని మనం అందరం కూడా కలిసి కట్టుగా ముందుకు వెళ్లాల్సిన సమయం ఆసన్నమైంది. మీ మీద జరిగింది కదా అని చెప్పేసి నేను చూస్తూ ఊరుకోను, ఈ రోజు నా మీద జరిగింది కదా అని చెప్పేసి మీరు చూస్తూ ఊరుకోకుండా మీరు ఈ రోజు ముందుకు అడుగేసి ఈ రకంగా మీరు ఒక డిబేట్ అనేది ఏర్పాటు చేయడం నిజంగా ఒక శుభ సూచకం. దీన్ని నేను మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నాను. మే గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి ఫారూక్ గారు. రక్షణ టీవీ పరిచర్యలు ఎప్పుడు కూడా కులము మతము అన్నటువంటి భేదం లేకుండా అందరి కోసం ఒక వాయిస్ అవ్వాలి. అయితే ప్రభువైన యేసుక్రీస్తు యొక్క శాంతి అన్నటువంటి, లేకపోతే సమాధానము అన్నటువంటి, ఐకమత్యము ఏకత్వము అన్నటువంటి ఆ మెసేజ్ను అందరికీ పంపించాలి అన్నదే రక్షణ టీవీ పరిచర్యల యొక్క, ఆయనను తెలియజేయటమే లేకపోతే ఆయన ఇచ్చినటువంటి ప్రోత్సాహాన్ని తెలియజేయటమే మాకున్నటువంటి ప్రధాన లక్ష్యం. కనుక ఎప్పుడూ కేవలము మత ప్రాతిపదికన కాకుండా దేవుని రాజ్య ప్రాతిపదికన, అందరి శ్రేయోభిలాషం అన్నటువంటి ప్రాతిపదికన పనిచేస్తూనే ఉంటాం. బిబు గారు, చివరిగా బిబు గారు లైన్లో ఉన్నట్లయితే ముఖ్యంగా అందరికీ, కేవలము క్రైస్తవులకే కాదు అందరికీ ఇవ్వాల్సినటువంటి సందేశం మీరేం ఇవ్వాలనుకుంటున్నారు, ఇచ్చినట్లయితే మనము ప్రోగ్రామ్ను ముగించుకుందాం. చెప్పండి. జనరల్గా అందరూ ఇచ్చే అదే పిలుపుని నేను కూడా ఇవ్వాలనుకుంటున్నాను. ఇట్స్ అ వెరీ సెన్సిటివ్ సిచ్యువేషన్. అందరూ కలిసికట్టుగా ఒకరికొకరు ధైర్యం చెప్పుకుంటూ, ఒకరికొకరు సహకరిస్తూ సహాయపడుతూ ఎదుర్కోవాల్సినటువంటి ఒక క్రైసిస్ కాబట్టి లెట్ అస్ యునైట్ అండ్ ఫైట్ దిస్ క్రైసిస్ టుగెదర్ అన్నది జనరల్గా ఇవ్వాల్సినటువంటి ఒక సందేశం. అయితే ఈ కరోనాతో పాటు నేను ఇందాక చెప్తున్నటువంటి విధంగా ఐ విల్ జస్ట్ టేక్ అ వెరీ బ్రీఫ్ మూమెంట్. ప్లీజ్ తీసుకోండి ప్లీజ్. బికాస్ ఐ కుడ్ నాట్ కంప్లీట్ వాట్ ఐ వాంటెడ్ టు సే. యా యా చెప్పండి చెప్పండి. సో నేను ఇందాక అదే 1925 నుండి ప్రారంభమైనటువంటి కుట్రతో దీన్ని ఎందుకు కనెక్ట్ చేశాను అని అంటే, ఈ కరోనా ఇన్సిడెంట్ అనేది రియల్ డేంజర్ బెల్స్ మోగిస్తా ఉంది, రియల్ డేంజర్ సిగ్నల్స్ ఇస్తా ఉంది. ఇఫ్ వీఆర్ నాట్ ఏబుల్ టు క్యాచ్ ఇట్ ఐ థింక్ వీ విల్ బి రియలీ అట్ లాస్. ఆ డేంజర్ సిగ్నల్ ఏంటి అని అంటే, ఈ కుట్రలో భాగంగా అంటే 1925 లో నుండి మొదలైనటువంటి కుట్ర, హిందూ మతోన్మాద కుట్ర ఏదైతే ఉందో, క్రిస్టియన్స్ ని ముస్లిమ్స్ ని కమ్యూనిస్ట్ ని ఈ దేశం నుండి లేకుండా చేయాలన్నటువంటి ఒక కుట్ర ఏదైతే ఉందో, అందులో భాగంగా ప్రతి సర్కమ్స్టాన్స్ ని ప్రతి పరిస్థితిని వీళ్ళు మానిపులేట్ చేస్తారు అని ఖచ్చితంగా మనకు నిర్ధారించేటటువంటి ఒక డేంజర్ సిగ్నల్ ఈ కరోనా ద్వారా వస్తా ఉంది. ఎందుకంటే దే డి నాట్ ఈవెన్ స్పేర్ దిస్ సెన్సిటివ్ సిచ్యువేషన్. అంటే ఇంత సున్నితంగా ఉన్నటువంటి ఈ పరిస్థితిని కూడా వాళ్ళ అజెండాకి తోడ్పడే విధంగా మలుచుకోవడం అనేది, ఏదో ఒక విధంగా ఒక కమ్యూనిటీని టార్గెట్ చేయాలని వీళ్ళు చూసేటటువంటి విధానం, ఇట్స్ అ వెరీ డేంజరస్ థింగ్. కరోనా వీ విల్ గెట్ ఓవర్ ఇట్,
ఐ రియలీ ఫీల్ కాన్ఫిడెంట్ అండ్ ద నేషన్ ఫీల్స్ కాన్ఫిడెంట్ దట్ వీ విల్ గెట్ ఓవర్ ఇట్. కానీ ఈ వైరస్ ఏదైతే ఉందో, ఈ మతోన్మాద వైరస్ ఏదైతే ఉందో, దట్ ఈస్ ఎ సెపరేట్ ఫైట్ ఆల్ టుగెదర్ అండ్ వీ మస్ట్ టుగెదర్ ఫైట్ దట్ వైరస్ ఆల్సో. అదర్వైజ్ ఇట్ విల్ డిస్ట్రాయ్ దిస్ నేషన్ కంప్లీట్లీ. మీరు ఇందాక ప్రస్తావించారు కమ్యూనిస్ట్ వైరస్ అని ప్రస్తావించినటువంటి ఒక ఒక యూట్యూబ్ ఛానల్ గురించి మీరు ఇందాక మాట్లాడారు. ఈ నిజాముద్దీన్ ఇష్యూ తెరపైకి రాకముందు, అంటే ఇంత సీరియస్ అవ్వకముందు, వాళ్ళు ఒక ప్రోగ్రామ్ చేశారు. అందులో క్రిస్టియానిటీని బ్లేమ్ చేసే ప్రయత్నం చేశారు. క్రిస్టియన్ వరల్డ్ వ్యూ ఈ పర్యావరణాన్ని ప్రకృతిని మనం కాపాడుకోలేకపోవడానికి కారణం అన్నట్టుగా బైబిల్లో ఉన్నటువంటి కొన్ని వచనాల్ని వక్రీకరించి బైబిల్ మీద బురద జల్లే వాళ్ళ యూజువల్ పనిని కరోనా వైరస్ అడ్డం పెట్టుకుని చేసే ప్రయత్నం చేశారు వాళ్ళు. సో దిస్ రియలీ ఎక్స్పోజెస్ దేర్ నారో అండ్ స్టూపిడ్ మైండ్ సెట్ యాక్చువల్లీ. సో అంటే దేన్నైనా మనం స్పేర్ చేయొచ్చు, బట్ వీ కెనాట్ స్పేర్ కరోనా అండ్ వీ కెనాట్ స్పేర్ హిందూ ఫెనాటిసిజం. We must fight against both of these menaces together. So right. I hope we will all join hands together in this fight and be successful also. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. సో చూస్తున్నటువంటి ప్రేక్షకులకు మరొకసారి గుర్తు చేసేది ఏమిటి అని అంటే, మనందరం భారతీయులం. మనలో హిందువులు ఉన్నారు, క్రైస్తవులు ఉన్నారు, ముస్లింలు ఉన్నారు, సిక్కులు ఉన్నారు, బౌద్ధులు ఉన్నారు, అలాగే జైనులు ఉన్నారు, కమ్యూనిస్టులు ఉన్నారు, సోషలిస్టులు ఉన్నారు, చాలా రకాల భావజాలాలు ఉన్నాయి. కానీ ఒక భావజాలం కారణంగా ఇది వచ్చింది, ఒక భావజాలం కారణంగా ఇది పెరుగుతోంది అన్నటువంటి కుహన ఆలోచనలు, అన్నటువంటి దేశాన్ని విభజించే ఆలోచనలు, కలిసికట్టుగా పోరాడాల్సినటువంటి సమయంలో విభజించేటటువంటి ఈ ఆలోచన ఏదైతే ఉందో, ముఖ్యంగా ఇలాంటి మనువాద మతోన్మాద ఆలోచనలను దయచేసి సమాజంలో పేట్రెగిపోకుండా చూడండి. అలాంటి వాటికి ప్రభావితం అవ్వకుండా చూడండి. అలాంటివి ప్రోత్సహించే వారిని కూడా ఐడెంటిఫై చేయండి. ప్రోత్సహించి ఐడెంటిఫై చేసిన తర్వాత వారిని వీలైనంత ఎక్కువగా క్వారంటైన్ చేయండి, వీలైనంత ఎక్కువగా వారిని ప్రత్యేకపరచండి, దూరం పెట్టండి. అదే మనకు భారతదేశానికి అవసరమైనటువంటి, ప్రస్తుతానికి అవసరమైనటువంటి చికిత్స. దీన్ని గుర్తుంచుకోండి. అలాగే మన ప్యానెల్లోకి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఫారూక్ షుబ్లీ గారు, అలాగే నజీర్ అహ్మద్ గారు, మరియు పొలంనీరు మీద నుంచి వచ్చినటువంటి మొహమ్మద్ ఆరిఫ్ గారు, ముగ్గురికి కూడా మీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మీ సమాజం వైపు నుంచి మీరు విప్పినటువంటి మీ గళాన్ని మీ సమాజం వరకు కూడా చేరవేసేందుకు రక్షణ టీవీ పరిచర్యలు మీకు ఎప్పుడు సహాయపడుతూనే ఉంటుంది. అలాగే బిబ్బు గారు తమ సమయాన్ని కేటాయించి ప్రజలందరితో మాట్లాడటానికి ముందుకు వచ్చినందుకు కూడా మీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నామండి. మరి రక్షణ టీవీ పరిచర్యల గురించి ప్రార్థిస్తూనే ఉండండి. మీకోసం, ముఖ్యంగా సంఘ శ్రేయస్సు కోసం మేము ఎప్పుడు ప్రార్థిస్తూ ఉంటాం. మీకోసం మీ గొంతుగా మారుతూ ఉంటాం. ప్రభుత్వాలతో కలిసి పనిచేసేటటువంటి సమయం, ప్రభుత్వంతో నడుం బిగించి వారితో పాటు కలిసి నడిచేటటువంటి సమయం, కుల మత భేదాలు లేకుండా అందరినీ కలుపుకుపోయేటటువంటి సమయం. ఆ సమయంలో భాగంగా మనం ఒకరితో ఒకరం దూరం ఉంటూనే, అంటే సామాజికంగా దూరాన్ని పాటిస్తూనే ఒకరితో ఒకరం కలిసి పనిచేసే, మన మనసులు కలిసే, మన ఆలోచనలు కలిసేటటువంటి సమయం ఇది. దీన్ని జ్ఞాపకం చేసుకోండి. భారతదేశాన్ని నిర్మించడంలో క్రైస్తవులు చేసినటువంటి పాత్ర ఎంతగా ఉందో మీకు తెలుసు. ఇప్పుడు భారతదేశాన్ని కాపాడుకోవటంలో కూడా క్రైస్తవులు చేయాల్సినటువంటి పాత్ర, మనకు ప్రభు ఇచ్చినటువంటి ఆలోచనను జ్ఞాపకం చేసుకోండి. చూస్తూనే ఉండండి రక్షణ టీవీ పరిచర్యలు. మీకోసం ఎప్పుడూ నిలబడి ఉండేటటువంటి రక్షణ టీవీ పరిచర్యల గురించి ప్రార్థిస్తూ ఉండండి. థ్యాంక్ యూ వెరీ మచ్. అందని ప్రాంతాలకు సువార్త అందించాలన్న దృఢ సంకల్పముతో నశించు ఆత్మల రక్షణయే ప్రధాన ధ్యేయంగా, వినూత్న ఆధ్యాత్మిక కార్యక్రమాల ప్రసారమే ఏకైక లక్ష్యంగా ముందుకు కొనసాగుతున్న మన రక్షణ టీవీ పరిచర్యకు మీ వంతు చేయుతను అందించాలని పరిశుద్ధాత్మదేవుని ద్వారా ప్రేరేపించబడితే రక్షణ టీవీ కుటుంబ పాలిభాగస్థుల పథకంలో చేరడానికి ప్రత్యేకమైన ఆహ్వానం రక్షణ టీవీ తెలియజేస్తుంది. రక్షణ టీవీ కుటుంబ పాలిభాగస్థుల పథకంలో చేరాలి.